హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతము. మనం ఒకసారి ప్రేయర్స్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనము లాస్ట్ వీక్ కూడా చర్చించుకున్నాము ఏ విధంగా పుస్తక వితరణ జరిగింది అనేది. ఆ పుస్తకాలు అంటే శ్రీల ప్రభుపాదుల వారు రాసిన అన్ని బుక్స్ని కూడా ఎంతో బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు భక్తులు పోటీ పడి. దాని గురించి మనం చాలా డీటెయిల్డ్గా లాస్ట్ కాల్స్లో చర్చించుకున్నాము. ఈ అదే ఆ చివరి క్లాసులో చివరిగా మనం ఆ క్లాసులో ఏం చర్చించుకున్నామంటే స్త్రీల గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు, స్త్రీల యొక్క స్వాతంత్రం గురించి. అయితే ప్రభుపాదుల వారు ఎంతో ఓపికగా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పారు. అంటే ఎవరైతే స్త్రీ స్వాతంత్రము అని పాటు పడాలని ఎక్కువగా చెప్తూ ఉంటారో అంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక స్వార్థం మనసులో ఉంది. యాక్చువల్గా స్త్రీ స్వతంత్రురాలు అని అనుకొని వాళ్ళు బయటికి వస్తేనే ఎప్పుడైతే స్వార్థ బుద్ధితో ఉన్న వారి యొక్క వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఆ విధంగా స్త్రీ స్వాతంత్రం అని చెప్తూ ఉంటారు. కాకపోతే పురుషుడు స్త్రీ ఇద్దరూ కూడా సమానం అనేది కాదు. ఎందుకు అంటే వారు భిన్నము వీరు భిన్నము, ఎవరి ప్రత్యేకత వారిది. అసలు సమానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని శ్రీల ప్రభుపాదుల వారు అడుగుతూ ఉంటారనమాట. ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి బాధ్యతలు వారివి. స్త్రీ ఎప్పుడైనా కానీ పురుషుడికి అణుకగా ఉన్నప్పుడు ఆ విధంగా ఎక్కువగా ప్రయోజనాన్ని పొందగలదు, తన జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండగలదు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. అయితే ఇదే విషయాన్ని చెప్పినప్పుడు ఎంతో మంది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు రిపోర్టర్స్ ఒప్పుకోలేదనమాట. కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. అందుకని ప్రతిసారి మళ్ళీ మళ్ళీ వచ్చి అడిగేవారు ప్రభుపాదుల వారు. మళ్ళీ మళ్ళీ సమాధానం ఓపికగా చెప్పేవారు అనమాట. అదంతా మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. అయితే ఆ సమయంలో మన ఇండియాకి శ్రీల ప్రభుపాదుల వారు అప్పటికే దాదాపుగా ఒక 500 మంది డివోటీ పాశ్చాత్యులు వచ్చారనమాట. అయితే ఏం జరుగుతుందండి, ఎవరైనా సరే ఒక పాశ్చాత్యులు వచ్చినప్పుడు ఫారెన్ డివోటీస్, ఇప్పుడు వాళ్ళు మనకి ఫారెన్ డివోటీస్ అవుతారు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఫారెన్ డివోటీస్ అవుతాం. అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరైనా సరే వేరే దేశం నుంచి వస్తే వాళ్ళు ఎంతకాలం అంతే అంతకాలం అలా ఉండిపోలేరు. వాళ్ళకి సిటిజన్షిప్ ఉండదు, అంటే ఇక్కడ దేశ పౌరసత్వం ఉండదు. పౌరసత్వం లేకపోతే ఏం జరుగుతుంది, ప్రతి 6 నెలలకు ఒకసారి రెన్యూ చేసుకోవాలి. అది రెన్యూ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. ఇదంతా ఎంతో శ్రమతోని ఖర్చుతోని కూడుకున్నది. ఫ్లైట్ టికెట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ చాలా ధర ఎక్కువగా ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళి ప్రతిసారి రావాలి అంటే అది కుదరదు. మరి ఏ విధంగా దీనికి సమస్యకి పరిష్కారం వెతకాలి అని ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకొని ఏం చేస్తారు అంటే ఆయన ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాస్తారనమాట. ఒక పాశ్చాత్య దేశస్థులు మన ఇండియాకి 500 మంది వచ్చారు, ప్రతిసారి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని ఈ దేశ పౌరసత్వం ఇవ్వండి, వాళ్ళకి వీసా ఇవ్వండి, శాశ్వతంగా ఇక్కడ పౌరసత్వం ఇవ్వండి అని లెటర్ రాస్తారు. తరువాత ప్రభుపాదుల వారు ఇందిరాగాంధీకి ఇంకొక లెటర్ కూడా రాస్తారనమాట. ఏమిటి అంటే ఆయన యొక్క ఐడియాలజీ, అసలు ఏ విధంగా ఉండాలి ఇక్కడ పరిపాలన అనేది ఐడియాతో ఒక లెటర్ రాస్తారనమాట. అంతకుముందు ఎవరు అంటే ఇందిరాగాంధీ యొక్క పుత్రుడు ఆయన సంజయ్ గాంధీ అప్పుడు ఉండేవారనమాట. సంజయ్ గాంధీ అనుసరణలోనే మొత్తము ఎక్కువగా పరిపాలన జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, సంజయ్ గాంధీ మరణిస్తాడు, ఏదో ఫ్లైట్ హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఆయన మరణిస్తాడు. తర్వాత అవును. మొత్తం ఇందిరాగాంధీ చేతుల్లోకి సారథ్యం వచ్చేస్తుంది అనమాట.
అప్పుడు అందుకని ఇందిరాగాంధీకి ప్రభుపాదుల వారు ఒక లెటర్ రాస్తారు. అందులో ఏం చెప్తారు అంటే, మొత్తము ఈ దేశాన్ని పరిపాలన చేసే ఎంపీలందరూ కూడా, వాళ్ళు శాసనసభ సభ్యులైనా రాజ్యసభ సభ్యులైనా, ఎంపీలందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలి. వాడు కృష్ణ చైతన్యంలో ఉంటూ ప్రతిరోజు కూడా వారందరు 16 మాలలు జపించాలి, 3 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించి వాళ్ళు ఆ విధంగా ఇక్కడ ఉన్న పౌరులకి సేవకులం అనే భావనతోని పరిపాలన చెయ్యాలి. అది సరి అయిన పరిపాలనా విధానం. ఆ విధంగా మీరు పరిపాలన చేస్తే దేశం ఎంతో ప్రశాంతంగా సుభిక్షంగా ఉంటుంది అని అది చెప్పిన తర్వాత ఇంకా ప్రభుపాదుల వారు ఇంకా వివరిస్తున్నారన్నమాట. ఏమిటంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జంతు వధశాలను కూడా తీసివేయాలి. అంటే ఏమిటండి, మనకు అప్పుడు స్లాటర్ హౌసెస్ అన్ని జంతువులను ఎంతో వధిస్తూ ఉన్నారు. కొన్ని మనకు ఆవులని, మేకలని, గొర్రెలని, అవే కాకుండా కోళ్ళని, ఆవులను కూడా వధిస్తూ ఉండేవారు. యాక్చువల్గా చెప్తూ ఉంటారు ఏమిటి అంటే, ఇంతకుముందు ఇందిరాగాంధీ గెలవడానికి ముందు ఆమె వచ్చి మన హిందువుల యొక్క గొప్ప సాధువులని కలిసిందంట. ఆమె కలిసి నేను గెలవడానికి ప్రార్థనలు చేయమని అడిగిందంట. అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చేశారు, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఇందిరాగాంధీ గెలవాలన్నప్పుడు అందరూ కూడా ప్రేయర్స్ చేశారంట. హిందువులలో ఉన్న ముఖ్య ఆచార్యులందరూ కూడా చేసినప్పుడు ఆమె ఒక ప్రామిస్ అడిగి చెప్ ఆమె ప్రామిస్ అడిగిందంట. అందరూ ఆమెను అడిగారు, నువ్వు కనుక వస్తే ఈ జంతు వధశాలలన్నీ కూడా తీసేయాలి, ఆవు హత్య అనేది, గో హత్య అనేది జరగకూడదు అని అడిగారంట. అడిగినప్పుడు ఆమె ప్రామిస్ చేసింది అని చెప్తారు. ఆ తర్వాత గెలిచింది, గెలిచిన తర్వాత ఆ ప్రామిస్ను ఆమె నిలబెట్టుకోలేదు అని చెప్తూ ఉంటారు. ఇంతకు మించి మన రికార్డింగ్స్లో చెప్పుకోకూడదు మాతాజీ ఇక్కడ. అయితే అసలు ఇందిరాగాంధీకి ఆయన రిక్వెస్ట్ చేశారనమాట ప్రభుపాదుల వారు, జంతు వధశాల ఉండకూడదు అని. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే, మీరు గవర్నమెంట్ దేనికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎవరైనా సరే కావాలనుకుంటే వాళ్ళ గృహంలో వాళ్ళ ఇష్టం వాళ్ళు వండుకోవచ్చు, కానీ బయట పబ్లిక్గా ఏదైనా ఒక జంతువుని వధించడం కానీ దానికి హోటల్స్ పెట్టి అమ్మడం కానీ చెయ్యకూడదు అని శ్రీల ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేశారనమాట. ఇప్పుడు చూస్తే ఎలా ఉందండి పరిస్థితి, ఎక్కువగా ఇంకెక్కడ ఎలా ఉందో తెలియదు. మా బెంగళూరులో అయితే ఎక్కడ చూసినా అలాంటి హోటల్సే, ఎక్కడ చూసినా అలాంటి హోటల్సే, చోట్ల శాకాహార హోటల్స్ కనిపిస్తున్నాయి మాతాజీ. ఇప్పుడు ఏమన్నా ఎక్కువ చాలా వెతుక్కోవాల్సి వస్తుంది మాతాజీ, వెతుక్కోవాల్సి వస్తుంది మాతాజీ. ఇక్కడ కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ మాతాజీ, బెంగళూరు కంటే. బెంగళూరు లో ఇంకా పర్లేదు, వెజ్ ఉంటాయి, వెజ్ వరకు ఉంటాయి. అక్కడ హైదరాబాద్ లో అయితే రెండు కలిపే ఉంటాయి, రెండు రెస్టారెంట్ చాలా సెర్చ్ చేయాలి మాతాజీ. ఉంటాయి మాతాజీ, విడివిడిగా కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. నాన్ వెజ్ కొంచెం వెతుక్కోవాలి కాస్త, అంతగా ఎక్కువైపోయింది. ప్రభుపాదుల వారు చూడండి ఎంత ముందు చూపుతోని ఆలోచించి చెప్పారు, ఇక ముందు ఈ సంస్కృతి మన ఇండియాలో ఎక్కువ అయిపోతుందని ప్రభుపాదుల వారికి తెలుసు. అందుకని ఎంతో ముందు చూపుతోని ఆలోచించి చెప్పారు, జంతు వధశాలలు ఇక్కడ ఇండియాలో ఇంకా ఉండకూడదు. అదొకటి రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఏమడుగుతున్నారు అంటే, ముఖ్యంగా ఇక్కడ ఉండే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఉదయము మరియు సాయంత్రము కీర్తనలో పాల్గొనాలి. ఎప్పుడైతే వాళ్ళు కీర్తనలో పాల్గొంటేనే వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది, ఆ పవిత్రమైన మనసుతోనే వాళ్ళు వాళ్ళు కీర్తన చేసినప్పుడు ఆ విధమైన మనసుతో పరిపాలన చేస్తే అది ఎంతో బాగుంటుంది. ఇప్పుడు కృష్ణ భక్తులు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది మాతాజీ, సుభిక్షంగా ఉంటుంది మాతాజీ, మొత్తం లోకం అది మొత్తం ఇక్కడ సమస్య ఆధ్యాత్మిక అనేది ఉంటుందా? ఉండదు మాతాజీ. అందుకే ప్రభుపాదుల వారు అప్పుడే చెప్పారనమాట, భక్తులు లాగా ఉంటే ఆ పరిపాలన వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగి భక్తుడు అవ్వాలి, కీర్తన చేయాలి, చాంటింగ్ చేయాలని చెప్పి. ఇంకొకటి ఏ విధమైన అప్పుడు ఉంది అంటే, అప్పటి నుంచే ఉందనమాట, వేశ్యావృత్తి అనేది ఆ చట్టబద్ధంగా నడుస్తూ ఉంది. ఎక్కడైతే టూరిజం ఉంటుందో ఇది కూడా ఉంటుందంట అందులో భాగంగా. అయితే అది అనేది ఉండకూడదు, అది చట్టబద్ధం చెయ్యకూడదు, దాన్ని పూర్తిగా తీసివేయాలి అని ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేస్తూ అసలు ఏ విధంగా ఉండాలి పరిపాలన అని ఆల్మోస్ట్ చెప్పారనమాట ఇందిరాగాంధీకి. చెప్పి ఆమెకు లెటర్ రాస్తే దానికి ఏ విధమైన రిప్లై రాలేదు,
ప్రభుపాద వారు చాలాసార్లు ప్రయత్నించారు ఇందిరాగాంధీని కలుసుకోవాలని, కానీ ఏ విధంగా కూడా అటువంటి అవకాశం దొరకలేదన్నమాట. ప్రభుపాదుల వారు కలుసుకోలేకపోయారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు అసలు భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏమిటి, ఏ విధంగా ఉంటే మనకు పరిపాలన ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉంటారు అని అన్ని ఊహించి చెప్పారు. అయితే వాళ్ళు అందరూ భక్తులు అడిగారనమాట ప్రభుపాదుల వారిని, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ప్రభుపాదుల వారిని ఇదే ప్రశ్న వేస్తూ ఉంటారు, మీరు అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ప్రభుపాదులు, మీ దగ్గర ఉన్న లోపం ఏమిటి అంటే, ప్రభుపాది వాళ్ళు యాజ్ యూజువల్ ఒకటే ఆన్సర్ ఏమిటి, నిజమే నాకు చిన్నగా ఆలోచించడం రాదు, ఎప్పుడు థింక్ బిగ్గే, పెద్దగానే ఆలోచిస్తాను. ఒకవేళ ప్రభుపాదుల వారి ఇంత లిస్ట్ పంపించకపోతే ఆమె ఆ ఇందిరాగాంధీ ఏమైనా కలవడానికి ఒప్పుకునేవారేమో అది మనకి తెలియదు, కానీ అలా ప్రభుపాదుల వారి ఆలోచన ఎప్పుడైనా కానీ చాలా పెద్దగానే ఉంటుంది. ఆ తరువాత 1975 జూలైలో ఫిలడెల్ఫియా వెళ్ళారు శ్రీల ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా వెళ్ళినప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటారు రిపోర్టర్స్ వాళ్ళందరూ కూడా. ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, ఎక్కువగా అక్కడ మామూలుగా స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు, ఎంతో ఉన్నత తరగతి వాళ్ళు ఉంటారు అధమ తరగతి వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు పరిపాలించేవారు ఉంటారు పరిపాలించబడేవారు ఉంటారు, అందరి గురించి వివరిస్తూ ప్రభుపాదుల వారిని ప్రశ్నిస్తున్నారు. ఏమిటి అంటే, అసలు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరిని ఎలా చూడాలి అని ప్రశ్నిస్తుంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, ఆధ్యాత్మికంగా చూస్తే అందరూ సమానమే, ఎక్కువ తక్కువ అనే ప్రశ్నే లేదు, ఆధ్యాత్మిక స్థలంలో ప్రతి ఒక్కరూ కూడా సమానమే, కానీ మనము భౌతికమైన స్థలంలో చూసినప్పుడు ఆ హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. ఏ విధంగా అంటే, ఇప్పుడు పాలకుడు పాలించబడేవారు సమానంగా ఉంటే ఎప్పుడు కూడా పాలకుడి మాటని పాలించబడేవాడు వినడు కదా, అందుకని భౌతికంగా చూస్తే కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. పరిపాలించేవారు ఉన్నత స్థాయిలో ఉంటారు, సామాన్య ప్రజల స్థాయి తక్కువగా ఉంటుంది, స్త్రీల స్థాయి స్త్రీలదే పురుషులదే పురుషులదే, ఎంతో మంది ఉన్నత కులస్తులు ఉంటారు తక్కువ కులస్తులు ఉంటారు, వైశ్యులు ఉంటారు శూద్రులు ఉంటారు, భౌతికంగా చూస్తే కొంత వ్యత్యాసం ఉండవచ్చు, కొన్నిసార్లు వ్యత్యాసం అవసరం కూడా, సరిగ్గా వ్యవస్థ నడవాలి అంటే కొన్నిసార్లు వ్యత్యాసం అవసరము, కానీ ఆధ్యాత్మిక స్థలంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సమానమే అని చెప్తారనమాట. అయితే కొంతమంది అడుగుతున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారిని, ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఇందిరాగాంధీకి లెటర్ రాసినప్పుడు అడిగారు ప్రభుపాదుల వారిని, మీకు డెమోక్రసీ నచ్చుతుందా లేకపోతే మోనార్కిజం నచ్చుతుందా అని అడుగుతున్నారు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, మోనార్కిజం అంటే నియంతృత్వం, ఒక నియంత లాగా. అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, నాకు నియంతృత్వమే నచ్చుతుంది, డెమోక్రసీ ప్రజాస్వామ్యం నచ్చదు. అదేమిటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉన్నతమైంది, నియంతృత్వం అంటే రాజకీయ రాజు రిక పాలన నచ్చదు ఎవరికి. అదేమిటి మరి ప్రభుపాదుల వారు అలా అంటున్నారు అంటే, ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకుల్ని ఎన్నుకుంటారు, ఇప్పుడు పాలకుణ్ణి ఎన్నుకోవాలి అంటే ఎన్నుకునే ప్రజలకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం చూసాం, ఒకవేళ ప్రజాస్వామ్యంలో ప్రజలకే పాలకుల్ని ఎన్నుకునే అవకాశం వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది మన సమాజంలో, ఒక ఓటుకి ఇన్ని వేలు అని ఇస్తున్నారు, ఆ ఎన్ని వేలతోని ఓటుని కొనేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కువగా ధనం ఇస్తే ఆ ధనం తీసుకొని వాళ్ళనే గెలిపించే పరిస్థితి ఉంది. ఆ విధంగా గెలిపించడం వలన కూడా కొన్ని సంవత్సరాలు మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి అలాంటి పాలకులు పాలించడం వల్ల, ఇదంతా మనం అనుభవించాం. అందుకని ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ప్రజలకే సరిగ్గా అవగాహన లేనప్పుడు ఎవరు సరైన పాలకుడు, ఆ పాలకుడిని ఎలా ఎంచుకుంటారు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, రాజరిక పాలన ఎక్కువగా నాకు నచ్చుతుంది, ఇప్పుడు రాజులు కేరు కాబట్టి నియంతృత్వ పాలనే బెస్ట్, కానీ నియంతృత్వ పాలన ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు పాలిస్తే ప్రభుపాదు బాగుంటుంది, అయితే మీకు నియంతృత్వ పాలనలో ఎవరైతే బెస్ట్ అనిపిస్తుంది అని అడుగుతారనమాట. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అలా అయితే నేనైతే సరిగ్గా పరిపాలించగలను, ఎందుకు అంటే ప్రభుపాదుల వారికి తెలుసు ఏది ఇక్కడ ఉన్న ప్రజలకు మంచిది అని. మీకేమనిపిస్తుంది మాట?
ఇప్పుడు మొన్న మనం చూసాం దుబాయ్ కరెక్ట్ మాతాజీ, మాతాజీ ఒక రోజు లాగా చెప్పినట్టు రాజర్షుల లాగా పరిపాలన ఉంటే బాగుండేది అనిపిస్తుంది మాతాజీ. బాగుండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు సరైన పాలకులను ఎంచుకుంటున్నారా ఇప్పుడు? లేదు ఎంచుకోలేదు మాతాజీ, కాబట్టి అప్పుడు లేదు బాధ్యత మాతాజీ, లేదు చాలా మాతాజీ. తప్పుగా అనిపిస్తుంది. ఈసారి ఎన్నుకున్నారు, ఈసారి ఎన్నుకున్నారు, ఈసారి కాదు. ఈసారి ఎందుకు ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు మాతాజీ? మాతాజీ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాక ఎదుర్కొన్నారు. 5 సంవత్సరాలు తిని బాగా బాధపడి లాస్ట్ మినిట్ వరకు మాతాజీ కూడా డబ్బులు సస్పెండ్ ఇచ్చినా చేయండి మాతాజీ. గానీ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేసుకుంటున్నారు మాతాజీ. ఈసారి కొంచెం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేయట్లేదు, డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళు కూడా తెలివితేటలుగా ఉన్నారు. అవును మాతాజీ, ఇంకా బెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటికి కొంచెం కళ్ళు తెరుచుకుంటున్నారు. ఒకవేళ డబ్బులు తీసుకోపోయినా తీసుకున్నట్టే అంట కదా మాతాజీ, ఎవరో అన్నారు. నేను ఓ రోజు అడిగితే మీరు తీసుకోపోయినా మీ పేరుతో వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టు అక్కడ రౌండ్ చేసేసుకుంటారు ఏదో చెప్పారు. అట్లా ఉంటాయి అంట మనీ ఓకే మనీ ఓకే, విషయం. ఆ విధంగా ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత ఇంకా అడుగుతున్నారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు ప్రభుపాదుల వారిని. అదేమిటంటే సెప్టిసిజం అంట. సెప్టిసిజం అంటే ఒక మనం ఒక వింత మన యొక్క ఆలోచనతోని మన యొక్క దృక్కోణం నుంచి ఏదైనా ఒక విషయాన్ని చూడడం అంటే ఏమిటి? నాకంటూ ఏదైనా ఒక విషయం గురించి ఒక కొత్త ఆలోచన వింత పోకడం ఉంటుంది, దాన్నే కరెక్ట్ అనుకొని నేను అందరి మీద అదే రుద్దడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది కరెక్టేనా అని ప్రభుపాదుల వారిని అడుగుతున్నారనమాట. ఆ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇది ఒక మిజరబుల్, ఎందుకంటే ఇప్పుడు చూడండి అసలైన ఇలాంటి ఒక చిన్న చిన్న విషయాన్ని మీరు పెద్దదిగా చేసి చూడడము, మీరు ఎవరెవరి ఆలోచనలో ఎవరెవరి కోణాల్లో వాళ్ళు చూడటం వల్ల ఈ చిన్న చిన్న విషయాలు మీరు చూసినంత కాలము ఈ పెద్ద విషయాలు మీరు మర్చిపోతారు. అసలు మన యొక్క లక్ష్యం ఏమిటి మర్చిపోయి ఈ చిన్న విషయాల్లోనే ఇరుక్కుంటారు, ఇది సరైన విషయం కాదు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు మిస్టర్ నిక్సన్ అనే అతను కృష్ణ చైతన్యం గురించి అడుగుతున్నారు. ఏమంటున్నారంటే కృష్ణ చైతన్యం అనేది అసలు ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా అడుగుతున్నారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఎందుకు కృష్ణ చైతన్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందండి, ఎవరైతే భక్తులు కాకుండా ఉంటారో వాళ్ళ హృదయం చాలా సంకుచితంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే నేను నా వాళ్ళు నాది ఆ విధమైన సంకుచిత భావన ఉంటుంది. ఎవరైతే భక్తులుగా ఉంటారో వాళ్ళ మైండ్ చాలా బ్రాడ్గా ఉంటుంది. ఎవరు కూడా భక్తులు ఏమని ఆలోచిస్తారు, మనము మన వాళ్ళు భక్తులు ఎవరినైనా సరే ఏ విధంగా ఉద్ధరించాలా, ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలా, వాళ్ళని ఈ ఈ భౌతిక లోకంలో ఎంతో బాధపడుతున్నారు వాళ్ళని ఎలా ఉద్ధరించాలా అని ఉంటుంది. కానీ ఎవరైతే భక్తులు కారో వాళ్ళ హృదయం చాలా సంకుచితంగా ఉంటుంది. కృష్ణ చైతన్యం అనేది బ్రాడ్ థింకింగ్ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చూడండి బ్రాడ్ థింకింగ్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని ముఖ్యంగా ఎప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో పిలిచారంట. ఏమని అంటే ప్రభుపాదుల వారిని పిలిచి తెలుగు మహాసభలు పెట్టారు. ప్రభుపాదుల వారిని దాంట్లో మాట్లాడమన్నారనమాట, తెలుగు మాట్లాడము తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి. అప్పుడు ప్రభుపాదుల వారు ఆయనకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే ప్రభుపాదుల వారు ఈ విధంగా అంటున్నారు అదేమిటి తెలుగు, మీకు ఇది మీ ప్రదేశము, మీరు ఇది శాశ్వతం అనుకుంటున్నారా, ఎప్పుడు ఇక్కడనే పుడదాం అనుకుంటున్నారా మీరు, అది ఎలా చెప్పగలరు, తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి ఒక భాషకి ఒక కులానికి ఒక దేశానికి అని ఇలా సంకుచితంగా ఎందుకు ఆలోచిస్తారు? ఈ సంకుచితమైన ఆలోచనల్ని పక్కకు పెట్టండి, మొత్తము అందరూ కూడా ఈ మొత్తం ఏమిటి, ఈ మొత్తంలో ప్రపంచంలో ఉన్నవారు కూడా జగదైక కుటుంబం, అంతా కుటుంబం ఒకటే అలా చెప్పారనమాట ప్రభుపాదుల వారు. ఎక్కడ ఎందుకు పిలిచారు, ఏ స్టేజ్ మీద ఏం చెప్తున్నారు, అసలు ప్రభుపాదుల వారు ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎందుకు భయపడ్డారు, ఉన్నది ఉన్నట్టు కుండ బడ్డలు కొట్టినట్టు చెప్తారనమాట. ఇక్కడ కూడా వాళ్ళకి అదే విధంగా చెప్పారు. అలానే చెప్తూ ఈ విధంగా మీరు కృష్ణ చైతన్యంలో ఉంటేనే సంతోషంగా ఉండగలరు, కృష్ణ చైతన్యం లేకుండా ప్రజలకు సంతోషం అనేది ఉండదు. మీరంతటా మీరు ఏదో కొత్త కొత్తవి కనిపెట్టుకొని సంతోషంగా ఉండడం కోసం ఎంత ప్రయత్నం చేసినా మీకు దుఃఖమే దొరుకుతుంది తప్ప సంతోషము అనేది ఉండదు. కృష్ణ చైతన్యంలో భక్తుల ఆ హృదయం ఎంతో విశాలంగా ఉంటుందని చెప్తారనమాట. అప్పుడు ఆమె అడుగుతుంది
మరి అలాంటప్పుడు మీరేమిటి ఇలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అంటే, మీరు మీ శిష్యులు ఇచ్చిన అన్ని కూడా స్వీకరిస్తున్నారు, మీరు ఎంతో పెద్ద అప్యులెంట్గా ఐశ్వర్యంలో ఉన్నట్టున్నారు, మీ శిష్యులు మీకు అన్ని సేవలు చేస్తున్నారు, మీకు ఒక మంచి సింహాసనం వేశారు, కొన్నిసార్లు ప్రభుపాదాల వారికి అభిషేకం చేస్తూ ఉన్నారు పాదాలకి, మరి మీరెందుకు ఇలా ఉన్నారు? నిజమే నేను అలా ఉన్నాను, నేను స్వీకరిస్తున్నాను, ఎందుకంటే నేను ఆచార్యుణ్ణి, నేను వీళ్ళందరికీ గురువుని, నేను బోధించడానికి వచ్చాను, నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని, అందుకనే ఈ విధంగా చూస్తున్నారు. ఒకవేళ గురువు అయ్యి ఉండి కూడా వాళ్ళు ఎంతో వినయంతోని శిష్యులతో సామాన్యంగా ఉంటూ శిష్యులతోని కలిసిపోయి ఉంటూ నాకు ఎంతో వినయం ఉంది అని శిష్యుల ముందు నువ్వు వినయాన్ని ప్రదర్శిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు గురువుని సీరియస్ గా తీసుకోరు, మనలో ఒకడు అనుకుంటారు గురువుని. అలా మనలో ఒకడు గురువుని అనుకున్నప్పుడు ఆ గురువు చెప్పిన ఆదేశాల్ని వాళ్ళు ఎలా పాటిస్తారు? గురువు ఆదేశాల పట్ల వాళ్ళకి భయం భక్తి అనేవి ఎలా వస్తాయి? గురువుకి మనసులో ఇవన్నీ స్వీకరించాలని లేకపోయినా శిష్యుడు ఇచ్చినప్పుడు స్వీకరించాలి, అప్పుడే కదా శిష్యుడు గురువు ఆదేశాన్ని స్వీకరిస్తాడు. వినయం అని చెప్పి గురువు ఎప్పుడు శిష్యులతో కలిసిపోయి ఉండరాదు, ఎంతో వినయంతోని అలా ఉండకూడదు. గురువు అన్నప్పుడు భయభక్తులు ఉండాలి, అది గురువు యొక్క బాధ్యత. నేను ఇక్కడ స్వీకరిస్తున్నాను, ఒకవేళ నేను బృందావనానికి వెళ్తే అక్కడ ఎంతో సామాన్యంగా రాధా దామోదర్ మందిలో మందిరంలో పక్కన ఒక చిన్న రెండు గదుల్లో ఉంటారు ప్రభుపాదుల వారు, ఏ విధమైన ఐశ్వర్యం అనేది లేదు. ఇంకా అక్కడ సన్యాసులు భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా వండి పెట్టేవారు అనమాట ప్రభుపాదుల వారు. బృందావనికి ఎవరు వచ్చి ప్రభుపాదుల వారిని కలుసుకోవడానికి వచ్చినా వాళ్ళందరికీ ఆయనే వంట చేసి పెట్టేవారు. నేను అమెరికా వచ్చిన కొత్తలో నేను ఎవరికి తెలియదు, నాకు ఉండడానికి ఒక స్థానమే లేదు, నా శిష్యులతో ఇలా ఉన్నాను, నేను అందరితో ఇలా లేను, నాకెప్పుడు వీటి మీద ఆసక్తి అనేది లేదు అని చెప్తారనమాట. తర్వాత వాళ్ళు ఇంకా ప్రశ్న వేస్తున్నారు, మీరు మీ ముందర ఉన్న ఈ మార్బుల్ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని మీరు దేవుడిగా ఎలా చెప్తూ ఉన్నారు? ఒక ఒక రాయి అనేది ఎలా దేవుడు అవుతుంది? వాళ్ళు అలా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఒక చేతిలో మన చేతిలో అగ్ని ఉంది, ఈ అగ్నిని తీసుకొని వెళ్ళి మీరు ఇంట్లో ఉన్న ఏ వస్తువుకైనా వెళ్ళి తగిలించండి, ఏం జరుగుతుంది? ఒక చెక్కకు కానీ, ఒక బండకు కానీ, ఒక లేకపోతే ఇనుప రాడ్డు కానీ మనం అగ్ని పెట్టామనుకోండి, మంట పెడితే కొంచెంసేపటి తర్వాత ఏమవుతుంది? అది కూడా మండిపోయి ఎర్రగా మంటలాగా మారిపోతుంది, అగ్నిలాగా అయిపోతుంది. అందుకని ఏం జరుగుతుంది మాతాజీ, ఏదైనా ఇల్లు ఒకసారి తగలబడింది అనుకోండి, ఫస్ట్ ఏదో తగలబడినట్టుంది, తర్వాత అగ్ని మొత్తం వ్యాపిస్తే అదంతా అగ్ని, మన చేతిలో ఉన్న అగ్ని ఎలానో ఆ తగలబడిపోయే ఇల్లు కూడా మొత్తం అగ్ని. అగ్ని యొక్క సాంగత్యంలోకి ఏది వచ్చినా అది అగ్నిగా ఎలా మారుతుందో భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వచ్చేది మొత్తం కూడా భగవంతుడిగా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పాశ్చాత్యులు, వాళ్ళందరికీ కూడా మనము విగ్రహాలన్నీ పెడతాం, మేము ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము, ఆ విధంగా మీ విగ్రహాలని పూజిస్తాము అంటే వాళ్ళకి అర్థమవుతుందో కాదు. అందుకని ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట, ఏ విధంగా అగ్ని యొక్క సాంగత్యంలోకి వచ్చిన ప్రతీది అగ్ని అవుతుందో భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వచ్చిన ప్రతీది కూడా భగవంతుడే, భగవంతుడిగా మేము పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఇక్కడికి వస్తే భగవంతుడు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంతో భక్తిలో పురోగతి చెందుతారు, భగవంతుడికి సేవ చేస్తారు, ఆయన సేవలు కూడా స్వీకరిస్తారు అని చెప్తారనమాట. అయితే ప్రభుపాదుల వారికి ఇంకొకటి, ఒకవేళ మీ ముందర ఉన్న విగ్రహమైన అది చెక్కతోనే కానివ్వండి, రాయితో కానివ్వండి, ఒక చిత్రపటమైనా సరే, మన ముందు ఉండేది అది భగవంతుడు అనే భావన మనకు రావాలి అంటే ఏం చెప్పుకున్నాం మన, ప్రేమాంజన స్ఫురిత భక్తి విలోచనేన, అంటే ప్రేమ అనే అంజనం అంటే కాటుక, ఎవరికైతే కళ్ళలో ప్రేమ అనే కాటుక పెట్టుకుంటారో వాళ్ళకి ఎదురుగా ఉండే భగవంతుడు కనపడతాడు, ఆ భగవంతుడికి కనపడితేనే మనకు ఆయనకు సేవ చేయాలి అనే భావం వస్తుంది. ఈ ప్రేమ అనేది భక్తి అనేది, భక్తి అంటే ఏమిటి? మనకి కృష్ణ చైతన్యంలో చైతన్య మహాప్రభు చెప్పింది భక్తి అంటే ఏమిటి, డెఫినేషన్ ఒకటే మాతాజీ, భగవంతుణ్ణి ప్రేమించడం, అదే భక్తి. ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నామంటే కేవలం భగవంతుడు ఆయన కోరికలు తీర్చుకోవడము, కోరికలు అడగడమే భగవంతుణ్ణి దగ్గరికి వెళ్ళి మనం చెయ్యాలి, దర్శించుకోవాలి, మన కోరికలు చెప్పుకోవాలి, ఆయన మన కోరికలు తీరుస్తాడు, అదే మనకి భగవంతుడు అంటే తెలుసు. కానీ చైతన్య మహాప్రభు చెప్పారు భక్తి అంటే ప్రేమ,
ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు సేవ చేస్తారు. అదే చెప్పారు, అదే డెఫినేషన్. భక్తికి డెఫినేషన్ ఏమిటి? ప్రేమ సేవ, అంతే. ఆ ప్రేమ భక్తి ఉన్నప్పుడు మనకి ఎదురుగా ఉన్న భగవంతుడు కనిపిస్తారు. అయితే అక్కడ ఒక మాతాజీ వచ్చారంట, ఆమె పేరు జాయ్. అయితే ఆమె పేరులో జాయ్ ఉంది, కానీ ఆమె ఎంతో దుఃఖంగా అశాంతిగా ఉన్నారంట. అయితే ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చిందో, ఆ కృష్ణ ఆ ప్రభుపాదుల వారి నుంచి దీక్షను కూడా స్వీకరిస్తుంది ఆమె నెక్స్ట్ డేనే అనమాట. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తున్నారనమాట, మా అమ్మాయి ఎంతో దుఃఖంతో అశాంతిగా ఉండేది, కృష్ణ చైతన్యంలోకి వచ్చాక సంతోషంగా ఉంది, అందుకని మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాయి, మా అమ్మాయి జాయిగా ఉంది అని వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నిజమే మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది, కేవలం మీ అమ్మాయి మాత్రమే కాదు, ఈ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా కృష్ణ చైతన్యంలోకి వచ్చి హరినామ దీక్ష తీసుకోవాలి, అప్పుడు నేను చాలా చాలా సంతోషిస్తాను అని చెప్తున్నారనమాట. అప్పుడు అక్కడికి ప్రభుపాదుల వారిని కలుసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చారు, ఆయనే యోగేష్ పటేల్. ఆయన ఏమిటి అంటే ఒక బౌద్ధ సన్యా అంటే బౌద్ధ మతాన్ని గురించి వివరిస్తారు, అలాగే హిందూ మతంలో నిరాకారవాదాన్ని బోధిస్తూ ఉంటారనమాట. ఆయన అటువంటి వ్యక్తి యోగేష్ పటేల్. ఆయన ప్రభుపాదుల వారిని కలుసుకోవడానికి వచ్చారు. అప్పుడు ప్రభుపాదుల వారికి ఆయన్ని పరిచయం చేశారనమాట, ఈయన హిందూ మతం గురించి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ప్రభుపాదుల వారు, హిందూ మతం గురించి ప్రచారం చేస్తూ ఉంటారా మీరు? అయితే చెప్పండి, హిందూ మతం అంటే ఏమిటి? ఎదుటి సూటి ప్రశ్న అనమాట. హిందూ మతం గురించి ప్రచారం చేస్తున్నారంటే ఇంకేదేదో ప్రశ్నలు వేయొచ్చు. ప్రభుపాదుల వారు ఒకటే ప్రశ్న, హిందూ మతం అంటే ఏమిటి? అంటే హిందూ మతం అంటే ఏమిటి ఏమిటి, అదేం ప్రశ్న? మీరు చెప్పండి హిందూ మతం అంటే ఏమిటని మళ్ళీ ప్రభుపాదుల వారిని రివర్స్ లో ప్రశ్నించారనమాట. అయితే ప్రభుపాదుల వారు, అంటే మీరు హిందూ మతం అంటే ఏమిటో తెలియకుండా హిందూ మతం గురించి మీరు ప్రచారం చేస్తున్నారా? అదేమిటి అలా అడుగుతున్నారు? నాకు తెలియకుండా నేను ప్రచారం ఇలా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు? అయితే మీరు చెప్పండి హిందూ మతం అంటే ఏమిటో, నన్ను అలా ప్రశ్నిస్తున్నారు కదా. చెప్తాను, కానీ మీరు నాకు శరణాగతి పొంది ఇప్పుడే మీరు గుండు గీయించుకొని అంటే హెడ్ షేవ్ చేసుకొని నాకు శరణాగతి పొందండి, అప్పుడు నేను మీకు హిందూ మతం అంటే ఏమో చెప్తాను. అదేమిటి నేను అడిగినప్పుడు నేనెందుకు గుండు గీయించుకోవాలి, నీకు నేను ఎందుకు శరణాగతి పొందాలి? శరణాగతి అంటే నేను అక్కడ మీకు వచ్చేటప్పుడు నేను అక్కడ దండవత్ ప్రణామం చేసి వచ్చాను బయట, అదే కదా శరణాగతి. అసలు శరణాగతి అంటే ఏమిటి? రూపాల వారు చెప్తారన్నమాట, అదేమిటి మీకు శరణాగతి అంటే కూడా తెలియదా, తెలియకుండానే ప్రచారం చేస్తున్నారా? శరణాగతి అంటే ఒకటే, మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు శరణాగతి అంటే ఏమిటి. ఏమిటి మాత శరణాగతి అంటే? హరే కృష్ణ. భగవంతునికి మనము దాసం అవడం, దాసులం అవడం. భగవంతుడు చెప్పింది చేయడం మాతాజీ, చెప్పింది మన ధర్మాలని విడిచిపెట్టి భగవంతుని మాత్రమే ఆశ్రయించాలి. ఇంకా ఏ ధర్మం అనేది లేదు, ఆయన మన ధర్మం. దానికి ఏం చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు? మీరు నాకు శరణాగతి చేయండి. అదే మాతాజీ శ్లోకం మీరు చెప్పారు ఆల్మోస్ట్. అన్ని ధర్మాలను వదిలేసి మోక్ష ఇష్యామి మాస్టర్, మోక్షాన్ని పొందుతారు. అది అంటే మీరు చెప్పారు, కానీ హిందూ మతం గురించి ప్రచారం చేసి అక్కడ అతను చెప్పలేదు, రూపాల వారు చెప్పారనమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నువ్వు హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నావు, భగవద్గీతలో కృష్ణుడి యొక్క ఆదేశం ఇది, సర్వధర్మాన్ పరిశ్చర్య మామేకం శరణం వ్రజ, అహంత్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టు, నాకు శరణాగతి పొందు, అప్పుడు అహంత్వాం సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుంచి కూడా నిన్ను ముక్తిని చేసి మోక్ష ఇష్యామి మా శుచః, అంటే నీకు మోక్షాన్ని ఇస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఇది శరణాగతి అంటే అని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఆ తరువాత ప్రభుపాదుల వారితోనే ఆయన చాలా ఆర్గ్యూ చేస్తారు. ప్రభుపాదుల వారు ఆయన అన్నదానికి ప్రతిదానికి ఆన్సర్ చెప్తారనమాట. ఆ తరువాత అక్కడి నుంచి నేను సెలవు తీసుకుంటాను అని చెప్పేసి ఆయన కోపంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట, ప్రభుపాదు మేము ఆయనను అనవసరంగా తీసుకొచ్చాము,
ఆయన ఇలా మాట్లాడతాడని మేము అనుకోలేదు అంటే ప్రోపాల వారు అంటారు, పర్వాలేదు ఆయనకి ఇది అవసరమే, ఆయన ఇలా ఇది అవసరం ఆయనకు, అప్పుడే కదా ఆయన తెలుసుకునేది. అసలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ప్రచారాన్ని అని ప్రభుపాల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అయితే తర్వాత ఈ యోగేష్ వెళ్ళిపోయాడు కదండి, ఈయన మళ్ళీ కూడా వస్తారంట. మళ్ళీ కూడా వచ్చినప్పుడు ప్రభుపాదుల వారితోని ఎన్నోసార్లు డిబేట్ చేస్తారు. డిబేట్ అంటే ప్రశ్నలు అడగడం, సమాధానం, ప్రశ్న సమాధానం. ఆయన చెప్తూ ఉన్నారు అసలు ఏది సరి అయిన ధర్మము కాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ప్రభుపాల వారు చెప్తున్నారు అన్నమాట, అసలు సరి అయిన ధర్మం అంటే ఏమిటి అనేది స్థాపన చేస్తూ ఉన్నారు. కృష్ణ చైతన్యాన్ని బలంగా స్థాపిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు చూడండి, మనము సాధారణంగా మనని ఎవరైనా అడిగారు ధర్మం అంటే ఏమిటి, హిందూ అంటే ఎవరు, మతం అంటే ఏమిటి, ఇలాంటి ఏదైనా మనం ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఇలా ఒక పదానికి డెఫినేషన్ ఇవ్వడము అంటే అది చాలా చాలా కష్టం, అతి కష్టము. ఎంత కష్టం అంటే ఎవరికైనా ఆ విషయం పట్ల పూర్తి 100% అవగాహన ఉంటేనే ఏదైనా ఒక పదానికి ఒక అర్థాన్ని, డెఫినేషన్ని చెప్పగలరు. ప్రభుపాదుల వారు ఎలా అంటే ఏదైనా అడగండి డెఫినేషన్ విత్ ఇన్ వన్ వర్డ్, వన్ సెంటెన్స్ లో ఆన్సర్ చెప్పేస్తారు. నువ్వు జైన మతం అనండి, బౌద్ధ మతం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్తే ప్రభుపాదుల వారి దగ్గరికి, ఆ జైన మతం, బౌద్ధ మతం, వాళ్ళ మతాలు ఏదైనా కానివ్వండి, ఆ వాళ్ళ మూలం ఏముంటుందో ఆ మూలం మీదనే ఒక ప్రశ్న వేస్తారు, ఇంకా వాళ్ళకి నోట్లోంచి మాట ఉండదు. అలా ప్రభుపాదుల వారితోనే వాళ్ళు చేసే ఈ డిబేట్స్ వల్ల భక్తులందరికీ ఇంకా బలంగా కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రచారం చేయాలి, ఎలా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి, అందరికి బాగా అర్థమైపోయింది అనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఎంతో బాగా కృష్ణ చైతన్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత డాక్టర్ హాప్కిన్స్ అంట, డాక్టర్ హాప్కిన్స్ ప్రభుపాదుల వారిని వచ్చి అడుగుతూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆయన ఒక నిరాకారవాది. ఇలా ప్రభుపాదుల వారు నిరాకారవాదులకి ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఇప్పుడు నిరాకారవాది ఆయన ఏం కోరుకుంటాడు, ముక్తిని కోరుకుంటాడు. దేంట్లో కలిసిపోవాలి, ఆ నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలి. అంటే ఏమిటి, నిరాకార వారిది తన ముక్తి కోసమే ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, అందులో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏమిటి, అది 100% నిరాకారవాదము అనేది ఒక స్వార్థపూరితమైనది, స్వార్థం అంతే. అసలు మీ నిరాకారవాదాన్ని ఈ ఈ ప్రార్థించడంలో, మీరు చేసే ఈ ఆరాధనలో సేవ అనేది ఎక్కడ ఉంది? మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, ఎక్కడ సేవ చేస్తున్నారు? సేవ అనేది లేని ఏ మతమైనా ఏ ధర్మమైనా అది స్వార్థమే, అన్ని స్వార్థపూరితమైన ధర్మాలే. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట, ఏదో కొత్త కొత్త మతాల గురించి, కొత్త కొత్త సిద్ధాంతాల గురించి అన్ని ప్రశ్నిస్తుంటే అన్ని బోగస్, అన్ని స్వార్థపూరితమైనవి, ఎక్కడా సేవ అనేది లేదు, ఇవి ఏవి కూడా సరి అయిన సిద్ధాంతాలు కావు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్తారన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా చీటింగ్ రిలీజియన్స్. చీటింగ్ రిలీజియన్స్ అంటే చెప్పే వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు, వినే వాళ్ళని కూడా మోసం చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా మోసమే అని చెప్తున్నారన్నమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు వెళ్తున్నారు, ఫస్ట్ వీళ్ళ ఫిలడెల్ఫియా వెళ్ళారు కదండి ఇందాక, ఇప్పుడు వెళ్తున్నారు శాన్ ఫ్రాన్సిస్కో. ఇది అన్ని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోకి వెళ్ళారు జూలై 15, 1975లోని, అదే అదే నెలలో వెళ్ళారనమాట. మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారికి ఆరోగ్యం అప్పుడు సరిగ్గా లేదు, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఆరోగ్యం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు క్షీణిస్తే ఎలా ఉంటుందండి, ఏదో ఒకటి నలతగా ఉండడము, ఎక్కడో ఒక దగ్గర నొప్పి రావడము, శరీర భాగాల్లో ఎక్కడో దగ్గర ఒక నొప్పి అనేది వస్తూ ఉందన్నమాట ప్రభుపాదుల వారికి. అప్పుడు భక్తులందరూ అన్నారు, ప్రభుపాద మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, నోను, ఇప్పుడు నాకు రెస్ట్ తీసుకునే అంత సమయం లేదు, నేను వెళ్లాల్సిందే అని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారనమాట. ఆ తర్వాత ఒక చిన్న బాబు, ఒక స్టూడెంట్ వచ్చి అడుగుతున్నాడు, ఎవరు సృష్టించారు ఇది అంతా, ఈ మొత్తం సృష్టిని ఎవరు సృష్టించారు అంటే భగవంతుడు సృష్టించాడు. సరే మొత్తం భగవంతుడే అయితే, భగవంతుడే సృష్టిస్తే
మరి దయ్యాన్ని ఎవరు సృష్టించారు? ఆయన ఆ విధంగా అడుగుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫిలాసఫీలో ఎక్కువగా సైతాన్ అని దయ్యం అని ఎక్కువ చెప్తూ ఉంటారు. అప్పుడు ప్రభుపాల వారు చెప్తున్నారు, అసలు దయ్యం అనే కాన్సెప్ట్, ఈ నెగిటివ్ ఆ ఎనర్జీ అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు సూర్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, సూర్యుడిని అడిగితే చీకటి గురించి ఏమైనా చెప్పగలదా? చీకటి అనేది గురించి సూర్యుడికి తెలియదు. ఎక్కడ సూర్యుడు లేడో అక్కడ చీకటి ఉంటుంది. అలాగే భగవంతుడిని ఎవరైతే ఒప్పుకోరో, భగవంతుణ్ణి ఎవరైతే ఆరాధించరో, అక్కడే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అదే దయ్యం. అంతే తప్ప భగవంతుణ్ణి మర్చిపోయిన వాళ్ళ దగ్గరే వాళ్ళే దయ్యము, వాళ్ళ దగ్గరే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. భగవంతుడికి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ గురించి అసలు ఏమి తెలియదు అని చెప్తారనమాట. కాంతి లేని దగ్గర ఎలా చీకటి ఉంటుందో భగవంతుడు లేని దగ్గరే దయ్యం ఉంటుంది, ఒకటి మాట చెప్పారు. ఆ తర్వాత ఇంకొకరు, అందరూ వచ్చి ఇలా ప్రశ్నిస్తున్నారు. ఇంకొకరు అడిగారు, శాంతి సూత్రం ఏమిటి, ఏని వల్ల మనకి శాంతి అనేది లభిస్తుంది? ప్రశ్న, సూటి ప్రశ్న అడిగారు. చెప్పండి మాతాజీ, శాంతి సూత్రం భగవద్గీతలో ఏం చెప్పారు? చెప్పారు మాతాజీ భగవద్గీతలో అనేక హరే సార్లు కృష్ణ చెప్పుకుంటూ ఉంటా. యజ్ఞ తపసాం సర్వలోకేశ్వరం సుహృదం సర్వభూతానాం ఖ్యాతమం శాంతి మృత్యతి గోప్తారం యజ్ఞ తపసాం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక సర్వలోక మహేశ్వరం మహేశ్వరం సుకృదం సర్వభూతానాం జ్ఞాత్మామాం శాంతి శాంతి మృత్యతి మృచ్చతి భోక్తారాం యజ్ఞ తపసాం. భోక్త దేనికి? యజ్ఞానికి, తపస్సుకి. సర్వలోక మహేశ్వరం సర్వలోకానికి అంటే లోకంలో ఉండే అందరికీ, దేవీ దేవతలతో సహా అందరికీ మహేశ్వరుడు ఎవరు? కృష్ణుడు. సుకృదం సర్వభూతానాం అందరికీ మంచిని చేసేవాడు. భూతానాం అంటే జీవులు, ప్రతి ఒక్క జీవికి సుకృదం, సుకృత్ అంటే ఫ్రెండ్, మంచి మిత్రుడు, అందరికీ మంచి చేసేవాడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళకే శాంతి అనేది ఉంటుంది. శాంతి సూత్రం ఒకటే, శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడు, ఆయనే భోక్త, ఆయనే యజమాని, మొత్తం లోకానికి యజమాని ఆయనే, అన్నిటికీ యజమాని ఆయనే. నేను ఆయన యొక్క భక్తుణ్ణి, నేను ఆయన యొక్క దాసుణ్ణి. ఎప్పుడైతే ఇది తెలుస్తుందో వాళ్ళకి శాంతి అనేది దొరుకుతుంది. ఎవరికైతే ఇది తెలియదో వాళ్ళకి శాంతి అనేది ఉండదు ఈ లోకంలో. ఎవరికైతే కృష్ణుడు దేవాదిదేవుడు ఆయనే యజమాని అని ఎవరు ఒప్పుకోరో వాళ్ళ మనసులో ఏమిటి అంటే, నేను యజమానిని, నేను భోక్తని, నేనే ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నాను, నేను చెప్పిన మాట అందరూ వినాలి. ఎవరు? నా కుటుంబ సభ్యులు వినాలి, నా పక్కన వాళ్ళు వినాలి, నా ఊర్లో వినాలి, అందరూ నా మాటే వినాలి. ఇప్పుడు అందుకే కదా మాతాజీ గొడవ వచ్చేది. మనం పొలిటీషియన్స్ ని చూస్తే మనకు అర్థమవుతుంది, రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, ఈ లోకంలో ఉన్న సంపత్తి అంతా కానీ నాకే రావాలి, అందరినీ నేనే పాలించాలి, రూల్ చేయాలి, అందరూ నేను చెప్పిన మాట వినాలి, అలా అనుకునే వాళ్ళు ఎంతమంది? మీకు మీకు ఎవరిని చూస్తే అలా అనిపించింది మాతాజీ? అందరూ ఎక్కువగా అలాగే అందరూ ఉన్నారు గా మాతాజీ ఇప్పుడు అదే దాదాపు అంటే అందరూ ఒకే అసలు దాదాపు అందరికి అదే అందరికి గుణం ఉంటుంది మాతాజీ అందరికి అదే గుణం. ఎక్కువగా కనీసం ఫ్యామిలీ మెంబర్స్ నైనా నేను రూల్ చేయాలనుకుంటారు, శక్తి లేని వాళ్ళు. అలా ఎవరు అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ శాంతి అనేది వాళ్లకు ఉండదు. నేను కేవలం సేవకురాల్ని, భగవంతుడు భోక్త, ఆయనకి నేను సేవ చేస్తాను, ఆయన నాకు ఏమి ఇచ్చాడో దాంతో సంతృప్తిగా ఉంటాడు. అన్ని నన్ను నడిపించేది, నన్ను చూసుకునేది, నా మంచి చెడ్డలు చూసేది ఆయనే అనుకుంటే మనకి ఎప్పుడైనా దుఃఖం అనేది వస్తుందా మాతాజీ? ఉన్నది మాత్రం అన్నిటికీ ఆయన కారణం అన్న భావనలో ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే, మీరు ఎవరినైనా వెళ్ళి ఇదే విషయాన్ని, ఎంత గొప్ప తత్వవేత్తని, ఫిలాసఫర్ని, ఎంత గొప్ప భక్తుణ్ణి, మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి, శాంతి సూత్రం ఏమిటి, ఎప్పుడు మనం సుఖంగా ఉంటాం అంటే వాళ్ళు ఆన్సర్ చెప్తారు మాతాజీ. 1 పేజీ, 2 పేజీ, 3 పేజీ
ఒక గంట అయినా ఆన్సర్ చెప్తారు కానీ మనకు అర్థం కాదు. ఒక్కటి మన జీవితంలో తీసుకోవడానికి ఉండదు. కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఎవరినైనా అడగండి. శాంతి సూత్రం ఏమిటి, ప్రతి ఒక్క జీవి యొక్క ధర్మం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు అడగండి ఎవరినైనా. వాళ్ళ దగ్గర సరైన ఆన్సరే ఉండదు. ప్రభుపాదుల వారు ఒకటే మాట కుండ బద్దలు కొట్టినట్టు ఒకటే శ్లోకంలో చెప్పారు, ఇదే శాంతి సూత్రం. ఇది ఎవరు పాటిస్తారో వాళ్ళకి శాంతి. ఇది చెప్పగానే నిజమే అక్కడ ఉన్న ఆ స్టూడెంట్ ఆయన ఒప్పుకున్నాడంట. ఒప్పుకొని సరే అయితే అండి మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను, నాకు కావాలి అని అడిగారు. అయితే ప్రభుపాల వారు ఏమన్నారు, ఈయన అంత బాగా వింటున్నారు, సరే ఈయనకి జ్ఞానం ఇవ్వాలి, అయితే భగవద్గీత ఇవ్వండి. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, భగవద్గీత వాళ్ళ దగ్గర లేదు. ప్రభుపాల వారికి కోపం వచ్చింది, ఇంకా అందరినీ అరిచారనమాట, ఎందుకు మీరు భగవద్గీత బుక్ ఒకటి కూడా తీసుకురాలేదు మనతోని, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా మనతోటి 3 బుక్స్ ఉండాలి, ఒకటి భగవద్గీత, ఒకటి శ్రీమద్ భాగవతంలోని 1వ స్కందము, 3వది చైతన్య చరితామృతంలోని 1వ స్కందము. ఈ 3 తీసుకునే మనం ఎక్కడికైనా వెళ్ళాలి. సరే ప్రభుపాల్ అప్పటి నుంచి ప్రభుపాల వారు ఎక్కడికి వెళ్ళినా ఈ 3 బుక్స్ దగ్గర పెట్టుకునే వెళ్ళారు అనమాట. ఇప్పుడు అక్కడ ఆ బాబుకి ఆయనకి ఇవ్వలేకపోయారు. అయితే అక్కడ ఇంకొకతను ప్రశ్నిస్తూ ఉన్నారు, సరే అయితే ఎందుకు మరి మీ మీ శిష్యులందరూ భిక్షాటన చేస్తారు, భిక్షాటన చేయవలసిన అవసరం ఏమిటి, భిక్షాటన చేయడం వలన ఏం జరుగుతుంది? అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఎవరైనా చెప్తారా మాతాజీ ఆన్సర్? వాళ్ళలో అహంకారం నశిస్తుంది మాతాజీ. ఎప్పుడైతే ఒకళ్ళని యాచిస్తామో వాళ్ళలో నేను నాది అన్న భావన అనేది పోతుంది మాతాజీ. వాళ్ళకి ఎటువంటి మోహం అనేది ఉండదు. మన ఆలోచన ఎలా ఉంది? ప్రభుపాల వారు ఏం చెప్పారో తెలుసా, ఎందుకు భిక్ష చెప్పండి మాతాజీ. చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఉద్ధరించడం కోసం, ఒకటే ఆన్సర్. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం దానం అడిగితే మనం ఏమనుకుంటాం, దానం తీసుకున్నవాడు ఇచ్చిన వాడే దానం తీసుకున్నవాడిని ఉద్ధరిస్తున్నాడు అనే భావన. కానీ ప్రభుపాల వారు ఏమన్నారు, దానం ఇచ్చేది వాళ్ళు, తీసుకునే వాళ్ళు వీళ్ళు, మిమ్మల్ని ఉద్ధరించడానికి మీ మీద దయతోని వీళ్ళు భిక్షాటన చేస్తున్నారు. ఒకటే ఆన్సర్. ఎందుకంటే ప్రభుపాల వారు ఏమంటున్నారంటే, మీరు వీళ్ళెవరైనా వీళ్ళెవరో తెలుసా, వీళ్ళకి అమెరికాలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళకున్న అన్ని సదుపాయాలని వదిలేసి వాళ్ళు కావాలని తపస్సు చేస్తూ భిక్షాటన చేస్తున్నారు. ఎందుకు? మీ మీద దయ చూపించడం కోసం. ఎప్పుడైతే మీరు కొంత అయినా దానం చేస్తే మీకు సద్గతి కలుగుతుంది, మీకు సద్గతి ఇవ్వడం కోసం, మీకు సుకృతి ఇవ్వడం కోసం వీళ్ళు దానాన్ని అడుగుతున్నారు, దయ చూపిస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళు చేసేది బ్రహ్మచర్యం. అంటే ఇది బ్రహ్మచర్యం ఎవరైతే పాటిస్తారో బ్రహ్మచారులు, వాళ్ళు భిక్షాటన చెయ్యవచ్చు, అది ఒక ఆశ్రమం, వాళ్ళకి ఇది హక్కు అంతే. బ్రహ్మచారి భిక్షాటన చేసుకోవాలి, గృహస్థు వాళ్ళకి దానం చెయ్యాలి, ఆ విధంగా మీకు సుకృతి లభిస్తుంది. వాళ్ళకి ఏమీ లేక వాళ్ళని అడగట్లేదు అని ఒకటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారనమాట. ఇంకా ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా ఒక సోషల్ ప్రొటెస్ట్ లో మీరు పాల్గొన్నారా? సోషల్ ప్రొటెస్ట్ అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య గురించి మీరు బయటికి వచ్చి అందరికీ చెప్పడము ప్రొటెస్ట్ చేయడం అంటే దాన్ని వ్యతిరేకించడం. సమస్యల మీద ఎప్పుడైనా మీరు వ్యతిరేకించారా, మీ గళాన్ని విప్పారా అని అడుగుతున్నారన్నమాట. అప్పుడు ప్రభుపాల వారు చెప్పారు, అందరికంటే ఎక్కువగా సోషల్ సర్వీస్ చేసేది మేమే. మీరేం సోషల్ సర్వీస్ చేస్తున్నారు? మేం చేసే సోషల్ సర్వీస్ వల్ల, మేం చేసిన సేవ వల్ల హిప్పీలుగా ఉన్న వాళ్ళు హ్యాపీలుగా మారారు. ఎంతో మంది హిప్పీలని, ఎంతో వాళ్ళు సమాజంలో హిప్పీలని మార్చడం కోసం అప్పటి గవర్నమెంట్ ఎన్నో రకాల ప్రయత్నం చేసింది, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. కానీ ప్రభుపాదుల వారు వెళ్ళి ఏం మాయ చేశారు, ఏం మంత్రం వేశారు అని వాళ్ళు అనుకుంటారనమాట. అసలు ఏమన్నా పోనీ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఇంకా వాళ్ళని కష్టపెడుతున్నారు, ఉదయమే లేవమంటున్నారు. ఉదయమే మాతాజీ అమెరికాలో ఉదయము 4 గంటలకి లేచి ఆ చలిలో, అమెరికాలో ఇక్కడ కాదు, ఆ మొత్తము చన్నీళ్లతోని నెత్తి మీద వేసుకుంటారు, పైనుంచి చన్నీళ్లతోని మంగళహారతిలో స్నానం చేసి అందరూ వచ్చి మంగళహారతి అటెండ్ అయ్యి జపం చేసి
ఆ తర్వాత పుస్తక వితరణకు వెళ్తున్నారు. ఇందులో ఎక్కడైనా సుఖం హరి అనేది ఉందా మాతాజీ? బోల్ మాతాజీ. అసలు ఆ లేదు చలికి లేదు చల్లటి నీళ్ళు తల మాతాజీ, మీద పోసుకోవడం అంటే అసలుకి చలికి చన్నీళ్లే నెత్తి మీద పోసుకోవడమే. షవర్ ఆన్ చేసి ఉంటుందంట, ఒక బ్రహ్మచారి తర్వాత ఒక బ్రహ్మచారి ఆ షవర్ వెనకాల క్యూలో నిలబడతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ షవర్ కింద నిలబడడం రావడం. ఇంకా అదే స్నానం, మంగళారతి సమయంలో అదే స్నానం. చాలా అలాంటిది అదే, ఇంకా రావడము, ఇంకా మంగళహారతి, ఆ తర్వాత జపము, ఆ తర్వాత భాగవతం క్లాసు, ఆ తర్వాత కొంచెం ప్రసాదము, తర్వాత గో బుక్ డిస్ట్రిబ్యూషన్ బయటికి, మళ్ళీ నైట్ వచ్చేది. మళ్ళీ అంత కష్టపడుతున్నారు, ఈ విధంగా సమాజం మొత్తాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మాతాజీ, కృష్ణ చైతన్య భక్తుల కంటే సమాజ సేవ చేసే వాళ్ళు ఇంకెవరైనా ఎక్కువగా ఉన్నారా? లేదు మాతాజీ, మందే లేరు సోషల్ ప్రసాదం. భక్తులే చేస్తున్నారు చక్కగా అంతా. భక్తులకు మించిన సేవ చేసే వాళ్ళు ఇంకొకరు ఉండరు. మేమే ఎక్కువ సమాజ సేవ చేస్తాము అని ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. అయితే అక్కడ ఇక్కడ ఎక్కడికి మాతాజీ వెళ్ళినప్పుడు, ఫిలడెల్ఫియాలో అనుకుంటా, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు అక్కడ వాళ్ళకి పిల్లలు స్టూడెంట్స్ అంట, వాళ్ళు సైకాలజీ చదివారు, కానీ సైకాలజీ డిగ్రీ తీసుకున్న తరువాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. చేసింది సైకాలజీ, ఆ డిగ్రీ రాగానే సూసైడ్ చేసుకుంటారు. అయితే అప్పుడు ప్రభుపాల వారిని వాళ్ళు అడిగారనమాట, అయితే మరి దీనికి మీ గవర్నమెంట్ ఏం పరిష్కారం వెతికింది? ఏం పరిష్కారం వెతికింది అంటే వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయో మేము ఏం చేస్తాము అంటే అక్కడ బిల్డింగ్ కి మధ్యలో గ్లాస్ తోని ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తాం, దాని కింద ఇంకొకటి గ్లాస్ తోని ఇంకొక ప్లాట్ఫామ్ చేస్తాం, దాని కింద ఇంకొకటి. ఎందుకండి అలా అంటే, ఇప్పుడు పైనుంచి ఎవరైనా దూకారనుకోండి, దూకినప్పుడు ఆ గ్లాస్ కి తగులుతారు, అప్పుడు వాళ్ళ వేగం తగ్గుతుంది, ఇంకొక దానికి తగులుతారు, ఇంకొంచెం వేగం తగ్గుతుంది, ఆ తర్వాత కిందికి వచ్చిన పడినప్పుడు వేగం తగ్గిపోవడం వల్ల వాళ్ళు మరణించరు, ఇదే పరిష్కారం వెతుకుతుంది మా గవర్నమెంట్ అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాల వారు ఆశ్చర్యపోయి, ఇదా ఇక్కడ ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మీ ప్రభుత్వం ఇచ్చే పరిష్కారం ఇదా అని ప్రభుపాల వారు ఆశ్చర్యపోతారనమాట. ఎవరైనా ఏం చేయాలి మాతాజీ, పరిష్కారం అంటే ఏమిటి? వాళ్ళు ఎన్ని వాళ్ళని మానసికంగా స్థిరం చేయగలగాలి, ఆధ్యాత్మికంగా వచ్చేటట్టుగా మార్చడానికి ట్రై చేయాలి. ముందు వాళ్ళ ఏ మనస్తత్వాన్ని విధంగా మార్చాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలా, దానికి ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళు గ్లాసులు ఏర్పాటు చేస్తున్నారన్నమాట ప్రభుపాల వారు, రెడిక్యులస్, ఇదే మీరు ఇచ్చే పరిష్కారం? వాళ్ళ మనసుని మార్చడానికి ఏం ప్రయత్నం చెయ్యరా? ఈ విధంగా ఉందా మీ పరిష్కారాలు? ఈ విధమైన విద్యని మీరు నేర్పబట్టే ఈ పిల్లలు ఎలా మారిపోతున్నారో చూడండి. అందుకని ఏం జరుగుతుంది, అంతా బాగుంటే ఓకే, ఏదైనా కొంచెం తేడా వస్తే ఏమిటి, ఒకరి మీద ఒకరికి యుద్ధం, ఒకరిని ఒకరి మీద ఒకళ్ళు బాంబు వేసుకోవడము, ఒకరిని ఒకళ్ళు చంపుకోవడము, అదే ఒక దేశం మీద ఇంకో దేశానికి కోపం వస్తే యుద్ధం. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల యుద్ధాలకి కారణం ఏమిటి? వాళ్ళ ఆలోచన విధానం. ఆలోచన విధానాన్ని మార్చకుండా గ్లాసులు ఏర్పాటు చేయడం ఏమిటి అని శ్రీల ప్రభుపాదుల వారు ఆశ్చర్యపోతారనమాట. ఇటువంటి ఇటువంటివా మీరు నేర్పించేది, దీనికి పరిష్కారాన్ని చూపించాలి అనుకున్నారు ప్రభుపాదుల వారు. ఆ తరువాత అక్కడికి ప్రభుపాదుల వారిని కలవడానికి వచ్చారనమాట. వాళ్ళు ముగ్గురు చాలా ఫేమస్ పర్సనాలిటీస్. వాళ్ళు ఎవరెవరంటే ఎస్ఎస్ ఫౌండేషన్ యోగి భంజన్ జీ, ఇంకొకరేమో చిదానంద స్వామి, వాళ్ళు డివైన్ లైఫ్ కి ఆయన ప్రెసిడెంట్ అంట. ఇంకొకరి జైన్, ఆ జైన్స్ కి లీడర్ ఆయన ఎవరు, స్వామి సుశీల్ ముని. యోగి బందన్జీ, చిదానంద స్వామీజీ, స్వామి సుశీల్ ముని, వీళ్ళు ముగ్గురు కూడా దేనికి అంటే వరల్డ్ ఫెలోషిప్ స్పిరిచువాలిటీకి. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత, మొత్తం ప్రపంచంలోని ఆధ్యాత్మికతకి వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా శ్రీల ప్రభుపాదుల వారిని కలవడానికి వచ్చారనమాట. కలవడానికి వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఏ విధంగా మీరు ఎంతో చాలా సులభంగా మొత్తము ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తున్నారు, అందరిలో కూడా మార్పు తీసుకొస్తున్నారు, అందరినీ కూడా భక్తుల్ని చేస్తున్నారు, మీరు ఎంతో బాగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పుడు వాళ్ళందరూ కలిసి
ఈ మొత్తం వరల్డ్ వైడ్ గా అందరినీ పిలిచి కొన్ని సమావేశాలు పెట్టారనమాట. అయితే ఆ సమావేశం ఒకటి పూర్తయింది, రెండో సమావేశానికి ప్రభుపాదుల వారిని ఇన్వైట్ చెయ్యాలి అని అనుకున్నారు. వాళ్ళు వచ్చి అందరు కూడా ప్రభుపాదుల వారిని వచ్చి కలుస్తారనమాట. కలిసి ఆ తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అసలు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళెవరికైనా సరే దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది? ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చెప్పగలరా మాతాజీ, దుఃఖం ఎందుకు వస్తుంది? కోరికల వలన, కోరికల వల్ల వాళ్ళ వాళ్ళు చేసుకున్న కర్మల వల్ల మాతాజీ. అదే ఆశ, ఆశలు పాడటం వల్ల కూడా వస్తుంది మాతాజీ, తీరని కోరికలు ఆశలు. ఓకే ఓకే, ఇది చూడండి, మనని ఒక ప్రశ్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగితే మనకు ఆన్సర్ రాదు. ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు, ఎందుకు దుఃఖం? ఎవరైతే భగవంతుడి ఆజ్ఞ పాటించరో వాళ్ళకి దుఃఖము, భగవంతుడి ఆజ్ఞ పాటిస్తే సుఖము. నీ కర్మలు, నీ కర్మలు ఏమున్నాయి? ఇంత ముందు నువ్వు ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కారణము లేదు, ఏ ఆలోచన లేదు. ఒకవేళ భగవంతుడి ఆజ్ఞ పాటిస్తే నీ కర్మలు ఎలా అయినా ఉండి నేను సుఖంగా ఉంటావు, ఆజ్ఞ పాటించలేదా నీకు దుఃఖము. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఆన్సర్ అంతే. వాళ్ళందరూ ప్రభుపాల వారు ఆ చెప్పే ఆ ప్రతి ఆన్సర్ కి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈయన ఎంత ఎంత నాలెడ్జ్ ఉంది, ఈయన ఎంతగా ప్రపంచాన్ని మార్చేస్తూ ఉన్నారు అని అయితే వాళ్ళు అడుగుతున్నారనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎవరంటే జైన్ గురు, వాళ్ళు ఏమిటి అహింస. వీళ్ళు ఎక్కడ జైన మతం ఎక్కువ బౌద్ధ మతం ఎక్కువగా ఉంది అంటే మనం చూడవచ్చు, మనకంటే పైన ఉత్తరంలో పైన ఎక్కడ ఈ చైనా జపాన్ ఈ కంట్రీస్ అన్ని ఉండే దగ్గరే మనకి బౌద్ధ మతం జైన మతం ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా బౌద్ధులు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటి? అహింసా సిద్ధాంతం. మరి అటువంటప్పుడు అహింస అనేది ఎక్కడ ఉంది? అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా అహింస అనేదే లేదు. అందరు కూడా మాంసాహారాన్ని యథేచ్ఛగా తింటూ ఉన్నారు. అహింస అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు చెప్పే దాంట్లో మీ సిద్ధాంతంలోనే ఏదో లోపం ఉంది, అది చూసుకోవాలి ముందు. అహింసని చెప్తూ ఉన్నారు, అహింసని మీరు పాటించట్లేదు అని చెప్పారనమాట. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే అక్కడ మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర జరుగుతూ ఉంది. ఆ రథయాత్రకి ప్రభుపాదుల వారిని వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రథయాత్ర ఎంత పెద్దగా జరిగింది అంటే ఎంతో గొప్పగా, ఎంతో మంది వేల మంది డివేటీస్ ఆ రథయాత్రలో పాల్గొన్నారు. అయితే ఆ రథయాత్రలో భక్తులు ఏం చేశారంటే ప్రభుపాదుల వారు, ప్రభుపాద మీరు వెళ్ళి పూరి రథయాత్రలో పాల్గొనాలనుకుంటున్నారా? లేదు, నేనే రథయాత్రని సొంతంగా నిర్వహించాలనుకుంటున్నాను అని చెప్తారనమాట. అయితే రథయాత్ర నిర్వహిస్తుంటే భక్తులు ఏం చేస్తారు అంటే రథాన్ని ఎప్పుడు కూడా అంత చెక్కతోనే తయారు చేస్తారు. అయితే ఈ చెక్కతో చేస్తే అంత బాగా లేదు, ఇంకా సాలిడ్ గా మంచిగా స్ట్రాంగ్ గా ఉండాలి అని ఆ రథానికి ఉన్న చక్రాలని ఇనుముతోని తయారు చేస్తారనమాట. ఇనుముతోని తయారు చేస్తే ప్రభుపాదుల వారు సరే తయారు చేస్తున్నారు కదా చేసుకోనివ్వండి అని ప్రభుపాదుల వారు ఏమన్నారు, ఊరుకుంటారు. ప్రభుపాదుల వారేమో సుభద్రా మాత యొక్క రథం పూర్తి చెక్కతో ఉంటుంది, జగన్నాథ్ మరియు బలభద్రుడి యొక్క రథము కింద వీల్స్ మాత్రము ఇనుముతో తయారు చేశారు. అయితే ప్రభుపాదుల వారు సుభద్రా మా యొక్క రథంలో కూర్చున్నారు, ఆయన రథం హాయిగా ముందుకు వెళ్తూ ఉంది. ఈ రెండు రథాలు మాత్రము ఎలా అంటే అసలు కదలడం లేదంట, చాలా కష్టంగా వెళ్తున్నాయి. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకుని ఇవి ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి కదా, ఎందుకు ఇవి ఇంకా అసలు ముందుకే కదలట్లేదని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఎందుకంటే ప్రభుపాదుల వారు రథయాత్ర అంతా పూర్తయ్యాక చెప్తారనమాట, మీరు చెక్కని ఉపయోగిస్తే చెక్క అనేది మరి ఇనుము అంత స్ట్రాంగ్ గా ఉండదు. ఇప్పుడు భూమిలో ఏదైనా ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు ఆ ఎత్తు పల్లాలని ఆ చెక్క అనేది తట్టుకుంటుంది, తట్టుకొని దానికి తగ్గట్టు ముందుకు వెళ్తుంది. అందుకనే చూడండి మనకి వెనకటి కాలంలో ఎడ్ల బళ్ళకి మనకి చక్రాలు పెట్టేవారు, ఆ చక్రం దేంతో చేసేవారు, మొత్తం చెక్కతోనే ఉంటుంది, ఆ చెక్క మీద ఇనుముతోని కొంచెం ఒక ఒక సర్కిల్ వేస్తారు, మొత్తం చెక్కతోనే ఉంటుంది. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, వాళ్ళు ఎంతో కష్టపడి రథయాత్రని పూర్తి చేస్తారు, అది కదలట్లేదు అసలు ముందుకి, పూర్తి చేస్తే ప్రభుపాదుల వారు అంటారు అందుకనే కొత్త కొత్తవి ఇన్వెంట్ చెయ్యకండి, నేనేం చెప్తున్నానో నా ఆదేశాలని పాటించండి చాలు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఆపండి అని చెప్తారనమాట.
ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చేసేవి ఎంతో అనుభవంతో ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు, ఎంతో అనుభవంతో చేస్తారు. అది మీరు ఉన్నది ఉన్నట్టు పాటించమని చెప్తారన్నమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు కొంతగా బుక్ ప్రింటింగ్ అనేది పూర్తిగా ఎక్కువగా జరగట్లేదు, ముఖ్యంగా చైతన్య చరితామృతం ప్రింటింగ్ జరగడం లేదు. అయితే ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేశారనమాట, నాకు చైతన్య చరితామృతము 17 వాల్యూమ్స్, అంటే మొత్తము 17 బుక్స్ కూడా నాకు 2 నెలల్లో కావాలి అని అడిగారనమాట. 2 నెలల్లో, ఇంకా అప్పటి వరకు అన్ని తయారు చేయాలి, చేసిన తర్వాత ప్రింట్ చేయాలి. కేవలం 2 నెలల్లో చైతన్య చరితామృతం కావాలి అంటే వాళ్ళందరూ కూడా చాలా కష్టం ప్రభుపాద, 2 నెలల్లో అయితే చాలా కష్టం. మీరు 17 వాల్యూమ్స్ అంటున్నారు కాబట్టి 17 బుక్స్ ని ఒక్కొక్కటి ఒక్కొక్క నెలలో మనం పూర్తి చేద్దాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నెల అంటే 17 నెలలు పడుతుంది. లేదు లేదు, అంత సమయం నాకు లేదు, 17 బుక్స్ కూడా 2 నెలల్లో అయిపోవాలి. అంటే ఏమిటండి, అప్పటి వరకు ఇంకా ప్రూఫ్ రీడింగ్ అవ్వలేదు, పెయింటింగ్స్ వేయలేదు, ఇంకా పెయింటింగ్స్ బొమ్మలు తయారవ్వాలి, పెయింటింగ్స్ అయిపోవాలి, తర్వాత వాటిని ప్రింట్ తీయాలి. ఆ తర్వాత ప్రభుపాదులు వారు చెప్పినవన్నీ కూడా వాళ్ళు టైప్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేసి మిస్టేక్స్ లేకుండా, తర్వాత ప్రింటింగ్ బొమ్మలు వేసి వాటిని ప్రింట్ చేసి వాటిని ప్రింటింగ్ చేసి ఎంతో పని ఉంది. అయితే అందరు డివోటీస్ కూడా కలిసి ఇంకా సేవ చేయడం ప్రారంభించారు, 24/7 సేవ. ఇంకా ఒక్క నిమిషం కూడా వాళ్ళకి రెస్ట్ అనేది లేదనమాట. ఇంకా అలా సేవ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు సేవ చేస్తూ చేస్తూ ఎక్కడ సేవ చేస్తున్నారో అక్కడే నిద్రపోతున్నారంట. ఎవరన్నా పెయింటింగ్ వేసే మాతాజీ, ఆ పెయింటింగ్ వేసే దగ్గరే, పెయింటింగ్ వేసి సగంలో అక్కడే కాసేపు పడుకుంది, ఆమె లేసే లోపా పెయింటింగ్ అయిపోయింది. ఆ నువ్వు పడుకున్నావు కదా, నీ పెయింటింగ్ నేను వేశాను, నువ్వు ఇంకొక సేవ చేయి. అలా సేవ చేస్తున్నారంట 24 గంటలు అదే సేవ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదయం లేవడం, మంగళారతి అటెండ్ చేయడము, జపం చేసుకోవడం, ఇంకా అంతే సేవ. అలా 2 నెలలు అసలు రెస్ట్ అనేది తీసుకోకుండా డివోటీస్ అందరు కలిసి సేవ చేస్తున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారి వాళ్ళందరికీ అందుబాటులో అక్కడ ఉన్నారంట. మీకు ఏ సందేహం వస్తే నన్ను వచ్చి అడగండి, నేను మీకు చెప్తాను. అయితే వాళ్ళు అడుగుతున్నారనమాట, చైతన్య మహాప్రభు దీక్ష తీసుకున్నప్పుడు మాయావాదుల నుంచి దీక్ష తీసుకున్నారు, మొదటి దీక్ష. అయితే ఆయనకి శిఖ ఉంటుందా? శిఖ ఉండదా? మాయావాదులకి శిఖ ఉండదు. ప్రభుపాద మరి మేము వాళ్ళకి శిఖ పెట్టాలా వద్దా? అంటే శిఖ పెట్టండి. మరి చైతన్య మహాప్రభు శిఖ ఎంత పెద్దగా ఉంది? చైతన్య మహాప్రభు పంచె ఎలా ఉంటుంది? ఆ పంచె ఎంత వరకు వేయాలి? కింది వరకు వేయాలా, పై వరకు వేయాలా? ఎన్నో డౌట్స్ అనమాట వాళ్ళకి రాసేటప్పుడు, ప్రూఫ్ రీడింగ్ లో, ఈ పెయింటింగ్ లో, వీళ్ళకి ఎన్నో డౌట్స్. ప్రభుపాదుల వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఎలా చెప్తారంటే, ప్రభుపాదుల వారు యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళి చైతన్య మహాప్రభువుని చూసి వచ్చినట్టుగా చెప్తారు. కృష్ణుడి గురించి కూడా ఆయన పెయింటింగ్స్ వేస్తూ ఉంటే ఎవరైనా ప్రశ్న వేస్తే ఎలా చెప్తారంటే, కృష్ణుడిని చూసి వచ్చినట్టు చెప్తారు. అది యాజ్ ఇట్ ఈజ్ గా. ఈ పిక్చర్స్ అన్ని పూర్తయిన తర్వాత ప్రభుపాదుల వారు అంటున్నారనమాట, ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతము, చైతన్య చరితం పుస్తకం చూస్తే మనకి ఎన్నో మనకి పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఏమనిపిస్తుందంటే ఇవి జస్ట్ పెయింటింగ్స్, వాళ్ళు వేశారు భక్తులు. అలా కాదు, ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇవి ఆధ్యాత్మిక లోకాన్ని మీరు చూడడానికి ఇవి కిటికీలు. మనం ఏదైనా బయట ఏదైనా చూడాలంటే బయట నుంచి ఎలా చూస్తాం? ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలోంచి చూస్తాం కదండి. మీరు ఆధ్యాత్మిక లోకాన్ని చూడాలనుకుంటున్నారా? నా పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ ద్వారా చూడండి. ఆధ్యాత్మిక లోకాలకి కిటికీలు అనమాట ఇవి. ఈ పెయింటింగ్స్ లో మీరు ఏం చూసినా ఆధ్యాత్మిక లోకంలో ఇలానే ఉంటుంది అనుకోండి, ఇంకా అంతే. అలా కొన్నిసార్లు వాళ్ళు అడుగుతున్నమాట, అంత పర్ఫెక్ట్ గా రాలేదు ప్రభుపాద్ అంటే, పర్వాలేదు ఇంకా కొంచెం ఆలస్యం అయితే ఇది అవడమే పూర్తి అవడం కష్టమవుతుంది. ఎలా ఇప్పుడు అసలు లేని దానికంటే ఏదో ఒక విధంగా ఉండడం అనేది చాలా చాలా ఉత్తమం, అందుకని మీరు పూర్తి చేయండి అని చెప్తారనమాట. అలా వాళ్ళందరూ కూడా ఎంతో బాగా సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన దగ్గరికి రాధా వల్లభ స్వామి వస్తారనమాట. రాధా వల్లభ స్వామి వచ్చి ప్రభుపాదుల వారి దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు, ఆయన ఇప్పుడే వచ్చారు, ఇన్ని రోజులు ఆయన సేవలో సరిగ్గా పాల్గొనలేదు. అప్పుడు ఆయన అన్నారు, మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, నేను చెప్పాను అని, మీకు అసలు రెస్టే లేదు, నేను మిమ్మల్ని
చాలా కష్టపెడుతున్నాను అంటే ఆయన అనుకున్నారు. అదేమిటి, నేను ఇప్పుడే వచ్చాను, నేను సరిగ్గా సేవే చేయలేదు అని వెంటనే ప్రభుపాద వారి దగ్గర కూర్చున్న వ్యక్తి కూడా వెళ్ళి సేవలో పాల్గొంటాడు అనమాట. అలా ఆ విధంగా అందరు కూడా కష్టపడి ప్రభుపాదుల వారి 80వ పుట్టినరోజు, 80వ పుట్టినరోజు అంటే 80వ వ్యాస పూజ రోజు శ్రీల ప్రభుపాదుల వారికి చైతన్య చరితామృతం 17 పుస్తకాలని కూడా వాళ్ళు గురుదక్షిణగా ప్రభుపాల వారికి ఇచ్చారనమాట. అది తీసుకొని ప్రభుపాల వారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళందరికీ కూడా చెప్తారు, ఎవరైతే ఈ చైతన్య చరితామృతం ఈ పుస్తక ముద్రణలో, ప్రూఫ్ రీడింగ్ లో, పెయింటింగ్స్ లో ఎంతో సేవ చేశారో, ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా వాళ్ళందరూ కూడా బ్యాక్ టు గాడ్ హెడ్, ఖచ్చితంగా వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు అని ప్రభుపాల వారు వాళ్ళందరికీ కూడా వరం ఇచ్చేస్తారు. ఏమిటి బ్లెస్సింగ్స్, ఇంకా ప్రతి ఒక్కళ్ళు మీరందరు కూడా వెళ్తారు అని ప్రభుపాల వారు వాళ్ళందరికీ వరం ఇచ్చేస్తారు. ఆ తర్వాత ప్రభుపాల వారు ఇప్పటి వరకు ఆయన అనుకున్న ఈ సేవ అయితే జరిగిపోయింది. అయితే ప్రభుపాల వారి తర్వాత ఇంకొక నాకు ముఖ్యమైన సేవ మిగిలిపోయింది. అది ఏమిటి అంటే, ఎంతో మంది కృష్ణ చైతన్యంలోకి వస్తున్నారు, ఎన్నో మందిరాలు నిర్మిస్తూ ఉన్నాము, ఎంతో మంది భక్తులు కలుస్తూ ఉన్నారు. అయితే ఎన్ని మందిరాలు ఈ ప్రపంచంలో, ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ఈ భక్తులు అయితే వస్తున్నారు కానీ వాళ్ళు కృష్ణ భక్తిలో నిలదొక్కుకోవాలి. వాళ్ళందరూ కూడా మళ్ళీ కృష్ణ భక్తిని వదిలేసి వెళ్ళకూడదు. అందుకోసం నేను మళ్ళీ అన్ని టెంపుల్స్ కి వెళ్ళి మళ్ళీ అందరినీ మోటివేట్ చేసి వస్తాను అని ప్రభుపాదుల వారు నిర్ణయం తీసుకున్నారనమాట. అంటే ఏమిటి, మనం అనుకోవచ్చు మనం భక్తిలోకి వచ్చాము, మేము ఎంతో భక్తులం అయిపోయాము, శుద్ధ భక్తులము, ఇక మమ్మల్ని మాయ అంటుకోదు, మేము ఎప్పుడు కూడా భక్తిలోంచి బయటికి వెళ్ళము అని అనుకోవచ్చు. కానీ మాయ అనేది ఎప్పుడు కూడా పక్కనే ఉంటుందండి. ఎలాంటిదంటే, ఆ మాయ ఎప్పుడు మన పక్కనే ఏ రూపంలో ఉంది, మన మొబైల్ ఫోన్ రూపంలో ఎప్పుడు మన పక్కనే ఉంది. ఏదో క్లాస్ మిస్ అయ్యాను అని యూట్యూబ్లో ఒక క్లాస్ విందాం, నిన్న క్లాస్ సరిగ్గా వినలే మాతాజీ క్లాస్ విందాం అని తీస్తే యూట్యూబ్లో ఎన్ని వీడియోసు, ఎన్ని ఫోటోలు, ఎన్ని షార్ట్స్. మాయ అనేది మన జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం మనం. ఇంకా మనం ఎక్కడ మాయ నుంచి దూరంగా ఉన్నాం, రూపాల వారు అనుకున్నారనమాట. నేను ఇంకా అన్ని టెంపుల్స్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని నేను మోటివేట్ చెయ్యాలి అనుకున్నాను. ఆ విధంగా ప్రభుపాదు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు అక్కడ ఆయనని, ఇవన్నీ మనకు అంత అవసరం లేదులేండి మాతాజీ, వేరే చెప్పేస్తాను. నెక్స్ట్ ఏమిటి అంటే, ప్రభుపాదుల వారు సరే అందరూ భక్తులుగా కొనసాగాలి అంటే మీ సంతానం కూడా ఇంకా భక్తులుగా ఉండాలి, అందుకని ప్రభుపాదుల వారు గురుకులాలను ఏర్పాటు చెయ్యాలి అనుకున్నారు. ఎక్కడెక్కడెక్కడ మందిరాలు ఉన్నాయో వీలైన అన్ని ప్రదేశాల్లో గురుకులాలను ఏర్పాటు చేయాలి. ఆ గురుకులంలో ఎలా ఉండాలి, కరికులం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఏమైనా స్కూల్కి వెళ్తే ఏమడుగుతాం, మీ కరికులం ఏమిటి, ఏం నేర్పిస్తారు మా పిల్లలకి? ప్రభుపాల వారు ఆధ్యాత్మికతని భౌతికత్వాన్ని జోడించారు. ఆధ్యాత్మికత అంటే భగవద్గీత, భాగవతము, ఉదయమే లేవడము, మంగళహారతి చెప్పము, ఇవన్నీ నేర్పిస్తారు. భౌతికత్వం అంటే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, గ్రామర్ అన్నీ కూడా నేర్పిస్తున్నారనమాట. ఇవన్నిటిని కలిపి ఒక మంచి కరికులం ఏర్పాటు చేసి గురుకులాలలో ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం చేసుకున్నారు. వీటితో పాటుగా ఇంకా కొన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అవేమిటి అంటే, ఏ విధంగా ఆశ్రమాలు, భక్తులు ఉండే గృహస్థులు, భక్తులు ఉండే ఆశ్రమాలు అవేమిటి, ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మం అనేది ఉంటుంది, మన శాస్త్రంలో చెప్పిన వర్ణాశ్రమ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి అని అందరికీ అర్థమయ్యే విధంగా మొత్తం ఆశ్రమాలను ఏర్పాటు చేశారనమాట ప్రభుపాదు. ఆ విధంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. అందులో ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి ఎక్కడ ఏమిటి, ఈ వర్ణాశ్రమ విధానాన్ని మనము ఆచరించట్లేదు. మనం ఎలా, ఎవరు ఏ కులంలో జన్మించారో ఆ కులాన్ని అందరు పాటిస్తూ ఉన్నారు. అంటే ఏమిటి, వాళ్ళ మైండ్ సెట్కి నచ్చినా నచ్చకపోయినా, సూట్ అయినా సూట్ అవ్వకపోయినా, బలవంతంగా మన తల్లిదండ్రులు ఇచ్చిందే అదే మనం అందరం కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం, అదే వృత్తిని తీసుకొని. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ వర్ణాశ్రమ ధర్మంలో మీ మనసుకి ఏం నచ్చుతుందో అదే మీరు, ఆ అదే వర్ణాన్ని తీసుకోండి,
అందులో ఆ వృత్తిని మీరు పాటించండి. ఏది నచ్చితే అది, ఆ విధంగా ఉండడం ఏం అలా ఏం జరుగుతుంది అంటే, నచ్చడం అంటే ఏమిటి, మన గుణానికి తగినది, మన గుణానికి తగినట్టుగా ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని తీసుకోమని ప్రభుపాల వారు ప్రోత్సహిస్తున్నారు భక్తుల్ని. ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారో అక్కడే పండించండి, అవే తినండి. అలా కొంచెం ప్రదేశంలో కూడా ఎలా పంటలు పండించాలి, ఎలా ఎద్దుల్ని ఆవుల్ని ఉపయోగించుకొని పంటలు పండించాలి, ఆవు పాలని ఎలా ఉపయోగించాలి, ఒక పురుషుడు ఏ విధంగా ప్రతిరోజు కూడా మినిమం 6 గంటలు ఫీల్డ్లో వర్క్ చేయాలి, అంటే పొలంలో వర్క్ చేయాలి, ఒక భార్య ఏ విధంగా ఉండాలి, పిల్లల బాధ్యత ఏమిటి, తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి అనేది ఏ విధంగా వర్ణాశ్రమ విధానంలో ఉండాలి అని కృష్ణ భగవానుడు చెప్పాడో, శాస్త్రంలో ఏ విధంగా ఉందో అవన్నీ కూడా ఆచరించే విధంగా అన్ని ప్రదేశాలలో కూడా శ్రీల ప్రభుపాద వారు మనకి మొత్తము కూడా ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ప్రభుపాల వారు ఎక్కువగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఏమిటి, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తారో అక్కడే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అలా శ్రీల ప్రభుపాల వారు ఉగ్రకర్మను ఆపేయాలి అని చెప్తున్నారు. ఉగ్రకర్మ అంటే ఇప్పుడు మనము సిటీస్ లో ఎక్కడ ఉంటామంటే, మనం ఉండేది ఒక దగ్గర కానీ జాబ్ ఎక్కడో ఉంటుంది, 2-3 గంటలు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం చేసి ఇంకా అలసిపోయి వచ్చినాక వాళ్ళకి ఇంకా భక్తి చేయడానికి ఇంకా కృష్ణ భక్తికి సమయం ఉండదు, ఓపిక ఉండదు. అందుకని ప్రభుపాదుల వారు ఏ విధంగా సరళమైన జీవిత విధానంతోని భక్తిలో మనం పురోగతి చెందాలి అనేది అందరు భక్తుల ద్వారా ఆచరించి చూపించాలి అనుకున్నారు. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళారు అంటే, అక్కడే అమెరికాలో ఉన్నప్పుడే ఒక భక్తుడి పేరు హరికేష్ మహారాజ్ అంట, ఆయన చెప్తూ ఉన్నారు, ప్రభుపాల వారు పిలిచారనమాట, నువ్వు వెళ్ళి ప్రచారం చెయ్యి అంటే ఆయన చెప్పారు. ఆయన పేరు హరికేష్ మహారాజ్. ఆయన ఏమంటున్నారంటే, ప్రభుపాల నాకు సమయం లేదు. ఎందుకు సమయం లేదు, నువ్వేం చేస్తున్నావు అంటే, నేను డ్యూటీ వర్షిప్ చేస్తున్నాను. డ్యూటీ వర్షిప్ చేస్తే సమయం ఎందుకు ఉండదు ప్రచారం చేయడానికి, నీకు ఎంత సమయం పడుతుంది అంటే ఆయన ఎంతో సమయం చెప్పారు. అప్పుడు ప్రభుపాల వారు అన్నారంట, లేదు కేవలం 1/2 గంట, 1/2 గంటకు మించి డీటీ వర్షిప్ లో సమయాన్ని వెచ్చించకూడదు అని చెప్పారంట. 1/2 గంటలో ఏ విధంగా డీటీ వర్షిప్ చేయాలో చూపించారు. ఆ తర్వాత మాతాజీలు అక్కడ వంట చేస్తూ ఉన్నారు. వంట చేస్తూ ఉంటే మీకు ఎంత సమయం పడుతుంది ఈ వంట చేయడానికి అంటే, వాళ్ళు చెప్పారు 2 గంటలు 3 గంటలు పడుతుంది, ఎంతో సమయం చెప్పారు. అప్పుడు ప్రభుపాల వారు అన్నారంట, అంత సమయం ఎందుకు, గంట సేపు చాలు అని ప్రభుపాల వారు స్వయంగా కిచెన్ లోకి వెళ్ళి ఏ విధంగా అంటే, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏం చెయ్యట్లేదు, ప్రభుపాల వారు ఒక్కరే ఒంటరిగా గంటలో ఒక 15 రకాలు తయారు చేసేసారంట. చేసేసి ఆఫర్ చేసేసి వచ్చేసారు. అంటే అందరికీ కూడా నేర్పిస్తున్నారు ఎలా సేవ చెయ్యాలి. మీరు ఏదో ఒక సేవ చేసి అందులోనే గంటలు గంటలు సమయం అంతా పోయి మిగిలిన సేవకి సమయం లేదు అని అలా కంప్లైంట్ చెయ్యకూడదు అని ఎలా సేవ చెయ్యాలో నేర్పిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ప్రభుపాల వారు డెట్రాయిట్ కి వెళ్ళారు. డెట్రాయిట్ లో ఒక మంచి బిల్డింగ్ కనిపించిందంట. ప్రభుపాల వారు అది కొనాలి అనుకున్నారు. కొనాలి అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ముందు ఎవరైతే యజమాని ఉంటాడు, బిల్డింగ్ యజమాని ప్రభుపాల వారు, మధ్యలో ఇంకొకళ్ళు ఉంటారనమాట ఏజెంట్. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ బిల్డింగ్ 3.5 లక్షలు. అయితే ప్రభుపాల వారు ఏమన్నారంటే, 3.5 లక్షల అంత అంత ధనం మా దగ్గర ఎక్కడ ఉంది? ఆయన అడుగుతున్నారనమాట ఆ యజమానిని, ఆ ఏజెంట్ని, మేము అసలే భిక్షుకులం, మేమందరినీ భిక్షాటన చేస్తాం, మా దగ్గర ఎక్కడ ఉంటుంది అంత ధనము, మీరు ఈ బిల్డింగ్ ఇలా ఇచ్చేయకూడదా అలా అడుగుతున్నారనమాట. ఈ బిల్డింగ్ మాకు ఇచ్చేయండి, మేము కృష్ణ సేవలు ఉపయోగించుకుంటాం అంటే, వాళ్ళు ఆ యజమాని వెంటనే ఇంకా నోట్లోంచి మాట రాలేదనమాట, అలా స్టన్ అయిపోయాడు. ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఎలా ఫ్రీగా ఇవ్వను అని. అలా అని ప్రభుపాల వారికి నోరు రావట్లేదు చెప్పడానికి, అలా అని ఇవ్వలేకపోతున్నాడు. ఆయన సైలెంట్గా అలా ఉండిపోయి ఇలా ఇవ్వలేనండి అంటాడు. అప్పుడు ప్రభుపాల వారు, ఇవ్వలేరా, అలా అయితే సరే 3.5 లక్షలు మేము ఇవ్వలేము, 3 లక్షలే ఇస్తాం. ప్రభుపాల వారు ఒకటే మాట అనమాట, ఫైనల్ ఇంకో మాట లేదు, సరే అయితే 3 లక్షలు అని చెప్పారు. 1 రూపాయి లేదు వాళ్ళ దగ్గర, ఏం చెయ్యాలి. అయితే అప్పుడు అదే సమయంలో అక్కడ ఉన్నారు ఆయన
అంబరీష్ మహారాజ్ అనమాట. అంబరీష్ ప్రభు, అంబరీష్ ప్రభు వాళ్ళ తండ్రి గారు హెన్రీ ఫోర్డ్, ఈయన పేరు ఆల్ఫ్రెడ్ ఫ్రోడ్ అనమాట. ఈయనని అడిగారు, మళ్ళీ ఆయన పక్కనే ఇంకొక మాతాజీ ఉంది, ఆమె పేరు లౌక స్రవంతి మాతాజీ. వాళ్ళిద్దరు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ చాలా రిచ్ పర్సన్స్ అనమాట, వాళ్ళు అప్పటికే బిలియనీర్స్. వాళ్ళిద్దరిని అడిగారు, మీరిద్దరు కూడా చెరొక లక్షన్నర ఇవ్వండి, ఇప్పుడే సమందిరం మనం తీసేసుకుందాం. వాళ్ళు అడగడము, వాళ్ళు ఓకే అనడము, వెంటనే అదే నిమిషంలో అక్కడే ఫైనల్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి రాసిచ్చేశారు అనమాట ఆయనకి. ఆ ఓనర్ ఏమో, అసలు ఏమిటి నేను ఇలా $50,000 తక్కువగా ఇచ్చేశాను అని ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. అయితే అది చాలా కాస్ట్లీది అంట ఆ బిల్డింగ్, అక్కడ పెయింటింగ్స్ కానీ అక్కడ ఉండే వస్తువులు అన్నీ చాలా చాలా ఖరీదైనవి. అయితే యజమాని ఏదైనా ఒకటి తీసుకుందామని ప్రయత్నం చేస్తే ప్రభుపాల వారు అన్నారనమాట, లేదు లేదు ఇది మేం కొనుక్కున్నా, ఇక్కడ ఉన్న ప్రతీది కూడా ఇంకా మాదే, మీకు ఏమీ లేదు, కావాలంటే ఈయనకి ప్రసాదం పెట్టి పంపించేసేయండి అంతే. ప్రసాదం పెట్టి ఆయన అక్కడి నుంచి పంపించేశారు. అంటే ప్రభుపాల వారు అక్కడికక్కడ వెంటనే $3,00,000 ఉన్నటువంటి బిల్డింగ్ తీసేసుకున్నారనమాట. అంటే ఇప్పట్లో ఎన్ని కోట్లలో కోట్లతో సమానం అండి ఇప్పుడు అది. కానీ అంత సులభంగా ప్రభుపాల వారు అక్కడ అయిపోయింది. ఆ తరువాత చాలా సమయం అయింది మాతాజీ, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము, ఇంకా కంటిన్యూ చేస్తాను. హరే కృష్ణ డివోటీస్, ఈరోజు క్లాస్ లో మాతాజీ ఇప్పుడు ప్రిన్స్ పెట్టి బిల్డింగ్ కొన్నారు కదా, అది ఏ ఊరు అన్నారు మాతాజీ? డెట్రాయిట్ మాతాజీ. డెట్రాయిట్.